ప్రజ్ఞాభక్తికి స్వాగతం. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైంది. ప్రతి మాసంలోనే కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు, శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. ఆషాఢ మాసంలోని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని, కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు, తొలి ఏకాదశి నుండి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని విశ్వాసం. తొలి ఏకాదశి నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ 4 నెలలను చతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు? ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకి కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుండి సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 ప్రారంభమై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని 17 జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువును పూజిస్తారు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని అందరి విశ్వాసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.